ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం విరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహము ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ చంద్రగ్రహణం ఎందుకు ఈ మాట అంటున్నారంటే గ్రహణం అనేటువంటిది భయపడేటువంటిదో భయపెట్టేటువంటిదో ఆ కాన్సెప్ట్లో మనకి మహర్షులు చెప్పలేదు గ్రహణం అనేటువంటిది ఒక ఎనర్జీ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది గ్రహణ సమయంలో ఆ ఎనర్జీ ఫామ్ అయిన సమయంలో గ్రహణం మూలంగా మనకి ఏ ఏ రాసుల వారికి ఈ వేటి వేటి మీద ప్రభావం ఉంటుందో తెలుసుకొని వాటి విషయంలో జాగ్రత్త పడ్డాం అంటే ఉదాహరణకు ఒక రోడ్డు మీద వెళ్తున్నాము అక్కడ ఒక గొయ్యి ఉంది అని ఒక టార్చ్ లైట్ వేసుకొని చూసినప్పుడు మనం పక్క నుంచి వెళ్తాం అంత మాత్రం చేత గొయ్యి మనల్ని భయపెట్టడానికి ఉందని కాదు అక్కడ అక్కడ ఉందని చెప్పడానికి మాత్రమే సో ఆ టార్చ్ లైట్ అనేటువంటిది అక్కడ గొయ్యి ఉందని చూపించడానికి మనం పక్క నుంచి వెళ్ళడానికి ఎలాగో గ్రహణం ద్వారా మనకి ఏ భావములు ఏ ఏ రాశి వారికి ఏ ఏ భావాలు ఎఫెక్ట్ అవుతాయి ఏ రాసులు వారికి కొంత బాగుంటుంది అదేవిధంగా స్పెసిఫిక్గా గ్రహణం అనేటువంటిది ఏమిటి అంటే ఒక ఎనర్జీ ఫామ్ అయినటువంటి టైం ఆ సమయంలో మీరు కనుక మీ ఇష్టదేవత లేదా మీ బీజాక్షరాల ద్వారా మీ గురువుల ద్వారా తీసుకున్నటువంటి ఏదైనా బీజాక్షర మంత్రాలు చేసుకున్న ఇష్టదేవత ఆరాధన చేసిన లేదా ఎనీ నామస్మరణ చేసినట్లయితే ఆ సమయంలో వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది ఎప్పుడూ కూడా నామస్మరణ ద్వారా ఎప్పుడైతే మనం మంత్ర సాధన చేస్తామో ఆ మంత్ర సాధన ఏం జరుగుతుంది అంటే ఆ మంత్ర సాధన మూలంగా మీకు మనం కృతజన్మలో చేసుకునేటువంటి పాపము హరిస్తుంది పాపం ఎప్పుడైతే హరింపబడుతుందో అమ్మవారి నామం వల్ల కావచ్చు విష్ణువు నామం ఏదైనా నామం వల్ల కావచ్చు ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నామం వల్ల కావచ్చు ఎప్పుడైతే పాపం హరిస్తుందో మనం చేసే ప్రయత్నం సాగుతుంది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనం చేసే ప్రయత్నానికి పాపం అనేటువంటిది అడ్డుపడుతూ ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈ గ్రహణాలు మనకి సంవత్సరానికి నాలుగు వస్తాయి ఇవి వచ్చినప్పుడల్లా మన ఇష్టదైవం ఎవరు ఏం చేసుకోవాలనేటువంటి తెలుసుకోవాలి ఆ రకంగా ఇప్పుడు ద్వాదశ రాసుల వారికి కూడా జాగ్రత్త ఏ విషయంలో పడాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటిది నేను క్లుప్తంగా చెప్తాను ఇక్కడ ముందుగా మేషరాశి తీసుకున్నట్లయితే మేషరాశి వారు పర్టికులర్గా మనకు ముందు మొన్న ఇరవై ఐదో తేదీ చంద్ర సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు చంద్రగ్రహణం కాబట్టి ఏంటి కొంచెం మ్యారిటల్ సంబంధించిన విషయాల్లోని కొంత ఆరోగ్య విషయంలోని అనవసరంగా నేను ఏదైనా సరే ఈ ఇందులోకి ఎంటర్ అయితే బ్లేమ్ అవుతానేమో అనుకునేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటూ మీరు పర్టికులర్గా రాశిలో రాహుసంచారం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కొంత అనారోగ్యంగా ఏదైనా అనిపిస్తే కనుక దుర్గానామం చేసుకోండి ఓం దుర్గాయ మహా అని అలాగే రెండవది ఏంటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు సూర్య భగవానుడి యొక్క ఆరాధన గణపతి యొక్క ఆరాధన చేసుకోండి అంటే సూర్యుడి యొక్క స్తోత్రాలు లేదా గణపతికి సంబంధించిన బీజాక్షరాలు చేసుకోవచ్చు వీటితో పాటు మీరు గురువుల ద్వారా పొందింది ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు ఇక రెండవది వృషభం వారు వృషభ రాశి వారు పర్టికులర్గా మీరు ఏదైతే మనకు చూడండి చూసుకున్నట్లయితే విదేశీ సంబంధించిన ఎక్స్పెండిచర్ రిలేటెడ్ సంబంధించిన అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే కేర్గా ఉండాలి ఇది మనం భయపెట్టడం కాదు కేర్గా ఉండాలి జాగ్రత్త పడాలి అలాగే మరొకటి ఏంటంటే మీరు చేయవలసింది ఏమిటి విష్ణువు యొక్క ఆరాధన ఓం నమో నారాయణ అనేటువంటి నామస్మరణ చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం అదేవిధంగా మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే మిథునం రాసి వారికి సహజంగా లాభస్థానంలో అనేది కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు నిజంగానే మంచిది కానీ ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఏమిటవి ఒక్కొక్కసారి మనము లాభము వస్తుందనేటువంటి తొందరలో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాము ఎక్కువ లాభం కదా కానీ కొన్ని కొన్నిసార్లు కొంతవరకు లిమిట్ వరకే ఉంటుంది లాభం అనేటువంటిది అది క్రాస్ అయి కొన్ని చేస్తూ ఉంటాం అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఆహ్లాదకరమైన ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణ ప్రభావం వల్ల అలాగే మీరు చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క స్తోత్రాలు చదువుకుండా అన్ని విధాలా బాగుంటుంది అలాగే అమ్మవారి యొక్క నామం కూడా చేసుకోవచ్చు ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం దశమంలో సంచరిస్తుంది సో కర్కాటకం వారికి కూడా గ్రహణం మంచిది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది అయితే ఎంత మంచిది అయినప్పటికీ కూడా దానిలో గ్రహణం కాబట్టి దాని యొక్క ప్రభావం కించిత్ అక్కడ జాగ్రత్తగా ఉండమని కూడా సూచిస్తుంది ఏమిటా సూచన అంటే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొత్త అవకాశాలు ఎంత చక్కగా వస్తాయో గ్రహణం వల్ల జాబ్లో కొన్ని కొన్ని విషయాల్లో మీరు బ్లేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ కుమారస్వామి యొక్క ఆరాధన చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇక సింహరాశి సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణం భాగ్యస్థానంలో పడుతుంది కాబట్టి ఏంటి కాస్త తండ్రి గారి ఆరోగ్యము లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా దేవతా సంబంధించినటువంటి పూజలు చేసుకునేటప్పుడు గట్రా జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఇక్కడ చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చేసుకోండి అలాగే వీలైతే గనక గ్రహణం తర్వాత ఒక ఫార్టీ డేస్ సమయంలో ఎప్పుడైనా ఒక్కసారి దుర్గా దేవి యొక్క హోమం చేయించండి అన్ని విధంగా బాగుంటుంది ఇక కన్యారాశి రాశి వారికి సహజంగా గ్రహం అనేటువంటిది స్థానంలో పడుతుంది సో సాధారణంగా దీనికి రెండు అభిప్రాయాలు అష్టమంలో గ్రహణం పడితే కొన్ని శాస్త్రాల్లో మంచిది అంటారు కొంతమంది మంచిది కాదంటారు బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే అష్టమంలో గ్రహణం పడుతుంది మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి ఒక స్పీడ్గా వెళ్ళకండి దానివల్ల మీరు రావాల్సిన నష్టం నుంచి బయటపడతారు ఒకటి రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది జాగ్రత్తగా వెళ్ళడము ప్లస్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఇప్పుడు మొన్నటి వరకు రాశిలో సంచారం అయింది ఇప్పుడు సప్తమంలో అవుతుంది గ్రహణ సంచారం అనేటువంటిది అంటే గ్రహణం పడుతుంది అక్కడ కాబట్టి వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లోని పార్ట్నర్ సంబంధించిన విషయాల్లోని ఏదైనా ఒక స్టేజెస్ మీద స్పీచెస్ ఇచ్చే విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు చేయవలసిన దేవతారాధన కాలభైరవ అష్టకం చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇక తదుపరి వృచ్చికం వృచ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు జరిగేటువంటి అంశం ఏమిటంటే సహజంగా వృచ్చికం వారికి ఆరో స్థాన గ్రహణం మంచిది అంటారు అంటే ఇక్కడ మనకేంటి మిథునము కర్కాటకము వృచ్చికం మంచి వచ్చి అలాగే కుంభం కూడా మంచి అవుతుంది చెప్తానండి మీకు అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆరో స్థానంలో మీకు పోటీ పరీక్షల్లోని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అద్భుతమైన ఫలితం ఇస్తుంది ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ అప్పులు ఇచ్చే ఇవ్వడం తీసుకునే విషయంలో మించి జాగ్రత్త వహించండి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేసుకోండి గ్రహణ సమయంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక దీని తర్వాత కనుక చూసుకున్నట్లయితే మనకి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు ముఖ్యంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్త వహించాలి అలాగే ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు డిస్టర్బ్ అవుతారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఎందుకంటే పంచమ స్థానంలో ఇవన్నీ చెప్తారు అయితే మీరు చేసుకోవాల్సిన దేవతారాధన పర్టికులర్గా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి గ్రహణ సమయంలో గర్భం గర్భవతులు జాగ్రత్తగా ఉండమంటారు అందులో పర్టికులర్గా ఈ ధనుసు రాశి వారు మరింత జాగ్రత్త వహించాలి అలాగే గౌరీదేవి యొక్క అస్తోత్రాలు చదువుకుంటే కూడా మంచిది ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి నాకు చూసుకున్నట్లయితే ఈ గ్రహణం ఫోర్త్ హౌస్లో పడుతుంది కాబట్టి వస్తువులు ఆభరణాలు గృహాలు స్థలాలు విద్యా సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాల విషయాల్లోని కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించండి మరియు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు స్తోత్రాలు చదువుకోండి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే లలితా స్తోత్రాలు సూర్యభగవాను యొక్క ఆరాధన చేయడం అన్ని విధంగా బాగుంటుంది ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే గ్రహణం మూడో స్థానంలో పడడం అనేటువంటిది మంచిది అంటే ఏమిటి మిథునము అదేవిధంగా కర్కాటకము వృశ్చికము కుంభము అంటే ఈ రాసుల వారికి గ్రహణం పడుతున్నటువంటిది కొంతవరకు గ్రోత్ని ఇస్తుంది అంటే ఏమిటి తను ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడానికి కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళి సక్సెస్ అవ్వడానికి కానీ ధైర్యంగా కొన్ని పనులు చేయడానికి కానీ ఒక ధైర్యంగా స్టెప్ తీసుకోవడానికి కానీ గ్రహణం తోడ్పడుతుంది ఇట్ ది సేమ్ టైం కొంత కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి అనేటువంటిది గ్రహణం సూచిస్తుంది ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే విష్ణునామాన్ని ఎక్కువగా స్మరించండి గణపతి యొక్క స్తోత్రాలు చేయండి అనే విధాలు బాగుంటుంది ఇక తదుపరి మీనరాశి మీనరాశి వారికి పర్టికులర్గా గ్రహణ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రెండో స్థానంలో గ్రహణం అంటే ఫైనాన్స్ రిలేటెడ్ కుటుంబం సంబంధించిన విషయాలు అత్తగారు కాని తల్లిగారు మూలంగా ఏదైనా కుటుంబంలో కొంతవరకు వచ్చిన డిస్టర్బెన్సెస్ రావడము ఇవి సూచిస్తున్నాయి పర్టికులర్గా అయితే సంతానం మూలంగా కూడా కొంతవరకు సంతానానికి ఏదైనా ధనం ఇచ్చి దాని మూలంగా ఏదైనా డిస్టర్బెన్స్ రాడింగ్ ఇవి సూచిస్తున్నాయి కాబట్టి ఇక్కడ పర్టికులర్గా రాజకీయ నాయకులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే రాసి వారు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఆ రోజు గ్రహణ సమయంలో పర్టికులర్గా గౌరీదేవి యొక్క స్తోత్రాలు చదవండి అయితే ఈ గ్రహణ సమయం పర్టికులర్గా మీకు ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరున్నర వరకు ఉంటుంది సాయంత్రం సమయంలో అయితే ఈ గ్రహణ సమయంలో పర్టికులర్గా ఏంటంటే కొన్ని కొన్ని ప్రదేశాలను బట్టి మారుతూ ఉంటుంది ఇక్కడ ఒక్కోసారి కొన్ని ప్రదేశాలు ఐదు బాగుంటుంది అలాగే రెండు గంటల ప్రాంతంలో పర్టికులర్గా గ్రహణ స్పర్శ అనేటువంటి తగులుతుంది మరియు గ్రహణ సమయంలో గ్రహణం పట్టు విడుపు సమయాల్లో పర్టికులర్గా స్నానం చేసి మీకు ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏ రాశి వారికి ఏదైతే బాగుంటుందో చెప్పానో చక్కగా ఆ మంత్ర సాధన చేసుకుంటూ గ్రహణం అయిపోయిన తర్వాత వీడికు స్నానం చేయాలి వీలైనంత మట్టుకు రెండు గంటల సమయం లోపలే భోజనం చేసేసేయండి దాని తర్వాత ఎలాగో రాత్రి సమయం చేస్తాము వీలైనంత మట్టుకు గరిక ప్రదేశాల్లో వేయండి గ్రహణం సమ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి గ్రహణం తర్వాత రోజు ఎవరైతే దానం ఇవ్వాలనుకుంటున్నారో బియ్యము గోధుమలు కేజింబావు కేజింబావు బియ్యము గోధుమలు ఉలవలు మినుములు ఈ నాలుగు వస్త్రాలు దానంగా ఇవ్వాలి బియ్యంతో ఎరుపు రంగు వస్త్రము బియ్యంతో తెలుపు రంగు బియ్యంతో తెలుపు రంగు వస్త్రము గోధుమలతో ఎరుపు రంగు వస్త్రము అదేవిధంగా ఉలవలతో మల్టీ కలర్ క్లాత్ మినుములతో సిమెంట్ కలర్ వస్త్రము దానంగా ఇవ్వండి అలాగే రాగి పల్లెల్లో ఒక నెయ్యి కొంతైనా ఇవ్వచ్చు లేదా మీరు ఎక్కువ ఇవ్వదలుచుకుంటే రాగి ప్లేటు ప్లస్ నెయ్యి ఇవ్వచ్చు అలాగే సూర్య చంద్ర ప్రతిమలు ఇవ్వాలి అదేవిధంగా నాగపడగతో వెండితో చిన్న నాగపడగ ఇవ్వచ్చు ఒకవేళ అన్ని ఇచ్చుకోలేని స్థితిలో కనీసం కొంత ఏదైనా సరే దానం ఇవ్వచ్చు దానికి ఏం తప్పు లేదు మెయిన్గా అన్నిటికంటే ముఖ్యంగా